ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి దరిద్రమైన దేశం ఏదైనా ఉంది అంటే అది నార్త్ కొరియా మాత్రమే. ఎందుకంటే బానిసలను ఎక్కడైనా కానీ ఒకేసారి చంపేస్తారు. కానీ మన కిమ్ మామ మాత్రం అక్కడి ప్రజలను రోజు హింసిస్తూ వారిని మెల్లమెల్లగా చంపుతూ ఆనందపడుతూ ఉంటాడు. అలాగే నార్త్ కొరియా పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆ దేశ అధ్యక్షుడైన కిమ్ మామ క్రూరత్వం. ఎందుకంటే కిమ్ మామకున్న తిక్కకి లెక్క కూడా లేదు. సో ఇప్పుడు మనం మన కిమ్ మామ అక్కడ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. రూల్ నెంబర్ 1, మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా వారానికి 6 రోజులు పని దినాలు ఉంటాయి. అంటే ఆదివారం సెలవు ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో మాత్రం 6 రోజులు పని ఉంటే 7వ రోజు ఆదివారం సెలవు ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడి ప్రజలు 6 రోజుల పాటు వాళ్ళు నార్మల్ గా చేసుకుంటున్న జాబ్ కి వెళ్తే 7వ రోజు మాత్రం ఆ దేశ వాలంటీర్లుగా పని చేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పని అన్నమాట. ఇకపోతే ప్రతి ఒక్క దేశంలోని వారు యావరేజ్ గా వారానికి 40 నుంచి 44 గంటలు, అంటే రోజుకు 7 గంటలు పని చేస్తారు. కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం వారానికి 112 గంటలు, అంటే రోజుకు 16 గంటలు పని చేయాలి. అలాగే కనీసం ఒక్క రోజు సెలవు కావాలి అనుకున్నా కూడా వాళ్ళు అక్కడి ప్రభుత్వానికి 510 వాన్లు చెల్లించాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో క్యాల్కులేట్ చేస్తే 32 రూపాయలు. కానీ వాళ్లకు నెలకొచ్చే జీతం కేవలం 149 వాన్లు మాత్రమే, అంటే 9 రూపాయలు అన్నమాట. ఇక దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక్కరోజు సెలవు కావాలి అనుకుంటే వారి యొక్క 4 నెలల జీతాన్ని మన కిమ్ మామకి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎలాగో వారు అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి చచ్చినట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. రూల్ నెంబర్ 2, నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం. అంటే అక్కడ మతాన్ని ప్రోత్సహించరు. ఏ మతం వారైనా సరే మన కిమ్ మామని దైవంగా కొలవాలి. అలాగే మన కిమ్ మామ సొంతంగా అతని బయోగ్రఫీని కూడా విడుదల చేసుకున్నాడు. అందులో అతను 2 ఇంద్రధనుసుల మధ్య నుంచి పుట్టానని, అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే అక్కడి ప్రజలు అతని దైవంగా భావించాలి అనే విషయాన్ని అలా చెప్పాడనమాట. ఇక మరొక విచిత్రమైన విశేషం ఏంటంటే అతని దృష్టిలో అతను పెద్ద మెజిషియన్ అనుకున్నాడో ఏమో కానీ అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉంది అని రాసి మరీ ఆ బుక్ ని పబ్లిష్ చేశాడు. రూల్ నెంబర్ 3, మన ప్రపంచమంతా ప్రస్తుతం 21వ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ ని పాటిస్తుంటే నార్త్ కొరియా ప్రజలు మాత్రం తమ దేశ స్థాపకుడు అయిన కిమ్ ఇల్ సింగ్ పుట్టిన తేదీ నుండి తయారు చేసిన జూచే అనే క్యాలెండర్ ని పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మనకు 1 జనవరి 2022 ఉంటే వాళ్లకు మాత్రం 1 జనవరి జూచే 111. ఇది ఎలా వచ్చిందంటే కిమ్ ఇల్ సింగ్ పుట్టింది 1912 కాబట్టి 1912 నుండి నార్త్ కొరియాలో అది 1వ సంవత్సరం. అంటే మన కిమ్ తండ్రి పుట్టి నేటికి 111 సంవత్సరాలు అన్నమాట. అంటే ఎలాగో ఆ దేశ నాయకుడిని దేవుడిగా కొలవాలి కాబట్టి ఆయన పుట్టిన సంవత్సరం నుంచి లెక్కించిన క్యాలెండర్ ని మాత్రమే ఉపయోగించాలి. రూల్ నెంబర్ 4, మన దేశంలో రేడియోలు కనుమరుగు అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి. అది కూడా 24 గంటలు ఆన్ లోనే ఉండాలి. సరే ఆన్ లో ఉంటే ఉంది, కానీ కనీసం ఆ రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి కానీ ఏమైనా వస్తాయా అంటే అది కూడా జరగదు. అయితే ఆ రేడియో వచ్చేది కేవలం ఆ దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే. అంటే ఈ రోజు ఎవరికి ఉరిశిక్ష పడింది, ఎంత మందికి పడింది అనే పనికి మాలిన వార్తలు మాత్రమే వస్తాయి. సో ఇలాంటి పనికి మాలిన రేడియోని కేవలం 1 నిమిషం ఆపినా కూడా వారికి శిక్ష తప్పదు. ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి అనే రూల్ ని ఎందుకు పెట్టారంటే మన కిమ్ మామ తండ్రి అయిన కిమ్ ఇల్ సింగ్ గారు చనిపోయిన 2 రోజుల తరువాత అక్కడి ప్రజలకు ఈ వార్త తెలిసింది. అయితే ఈ వార్త అందరికీ చాలా ఆలస్యంగా తెలిసింది అనే కోపంతో మన కిమ్ మామ ప్రతి ఇంటికి రేడియో ఉండాలని, అది కూడా ప్రతి నిమిషం ఆన్ లోనే ఉండాలని రూల్ ని జారీ చేశాడు. రూల్ నెంబర్ 5, గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటి వెబ్సైట్స్ ని, అలాగే సౌత్ కొరియాకి చెందిన వెబ్సైట్స్ ని నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. ఈ దేశ ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఆ ఇంటర్నెట్ ద్వారా కేవలం 28 వెబ్సైట్లు మాత్రమే యూజ్ చేయాలి. అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలి అనుకున్నా కూడా మన కిమ్ మామ పెట్టిన రూల్ ప్రకారం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటంటే వీరి దేశానికి సంబంధించిన సమాచారం వేరే దేశాల వారికి తెలియకూడదని. అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకి సంబంధించిన కేపాప్ వీడియోలను చూసినందుకు గాను దాదాపు 7 బహిరంగంగా ఉరితీశారు. మరియు ఈ దేశంలో క్షమాభిక్ష అనేది అస్సలు ఉండదు. రూల్ నంబర్ 6, మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా ఫోటోలు తీస్తూ ఉంటాం. కానీ నార్త్ కొరియాలో ఫోటోలు తీయడం నిషేధం. ఎందుకంటే అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది అని మన కిమ్ మామ భావిస్తాడు. అలాగే నార్త్ కొరియా యొక్క దేశ ప్రతిష్ట అనేది ఏంటంటే అక్కడి ప్రజలు
పడుతున్న ఇబ్బందులు అన్నమాట. అండ్ అక్కడ ఫోటోలు తీసుకోవాలి అంటే అక్కడి అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఎటువంటి పర్మిషన్ లేకుండా సీక్రెట్ గా ఫోటోస్ తీసుకున్నా కూడా వారికి జైలు శిక్ష తప్పనిసరి. రూల్ నెంబర్ 7, నార్త్ కొరియాలో జూలై 8 మరియు డిసెంబర్ 17న ఎలాంటి వేడుకలు ఉండవు. కనీసం ఆ రోజున బర్త్డే కూడా చేసుకోకూడదు. ఎందుకంటే మన కిమ్ మామ ఫ్యామిలీ మెంబర్స్ అయిన కిమ్ టు సంగ్ మరియు కిమ్ జాంగ్ టు అనే వీరిద్దరూ ఆ తేదీలోనే చనిపోయారు. అండ్ వారిద్దరూ బ్రతికి ఉన్నప్పుడు కూడా అక్కడి ప్రజలను కాల్చుకు తిని వారి మొహంలో చిరునవ్వు అనేది లేకుండా చేశారు. సో మన కిమ్ మామ ఈ విషయాలన్నీ అక్కడి ప్రజలకు మళ్లీ మళ్లీ గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రూల్ ని పెట్టాడు. మరియు ఈ రెండు తేదీల్లో పుట్టిన లక్ష కంటే ఎక్కువ మంది ప్రజలు జూలై 8న పుట్టిన వారు జూలై 7న మరియు డిసెంబర్ 17న పుట్టిన వారు డిసెంబర్ 18న వారి బర్త్డే వేడుకలు జరుపుకుంటారు. రూల్ నెంబర్ 8, ఎవరైనా నార్త్ కొరియాకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వారి మొబైల్ ఫోన్లను ల్యాప్టాప్లను అక్కడ ఎయిర్పోర్ట్ లోనే ఇచ్చేసి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చేటప్పుడు మాత్రమే వాటిని తీసుకోవడానికి అనుమతిస్తారు. మరియు అక్కడికి వెళ్ళాలి అనుకునే టూరిస్టులు అక్కడి స్థానికులతో మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తిరగకూడదు. ఖచ్చితంగా ఒక గైడ్ ని ఏర్పాటు చేసుకుని తప్పనిసరిగా వారు చెప్పిన వాటినే పాటించాలి. లేకపోతే ఇక మనం అక్కడి నుంచి మన దేశానికి తిరిగి రావడం అనేది మర్చిపోవాల్సిందే. రూల్ నెంబర్ 9, మన ఇండియాలో ప్రజలు చూసేందుకు దాదాపు 900కు పైగా ఛానల్స్ ఉన్నాయి. వీటిలో వినోదం నుండి భక్తి వరకు అన్ని ఛానల్స్ ఉన్నాయి. కానీ నార్త్ కొరియాలో మాత్రం కేవలం 4 ఛానల్స్ మాత్రమే వస్తాయి. ఈ 4 ఛానల్స్ ని కూడా ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ వేస్తే అది మాత్రమే చూడడం తప్ప వారికి మరొక ఆప్షన్ లేదు. అలాగే బయట ప్రపంచంతో వారికి సంబంధం ఉండకూడదు అనే ఉద్దేశంతో వేరే దేశానికి చెందిన న్యూస్ పేపర్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఏవి వారికి అందుబాటులో ఉంచరు. ఎందుకంటే ఇతర దేశాల్లో ప్రజలు బ్రతుకుతున్న మోడర్న్ లైఫ్ ని చూసి అక్కడి ప్రజలు వారి ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ఈ రూల్ ని పెట్టారు. రూల్ నెంబర్ 10, మనకు ఇండియాలో అప్పుడప్పుడు కరెంటు తీస్తేనే జనాలు ఏమాత్రం ఊరుకోరు. కానీ నార్త్ కొరియాలో ప్రతిరోజు రాత్రిపూట దేశవ్యాప్తంగా కరెంటు ఉండదు. అక్కడి ప్రభుత్వమే పవర్ ని తీసేస్తుంది. ఇంకా చెప్పాలంటే రాత్రిపూట ఆ దేశం మొత్తం చీకటిగా మారిపోతుంది. ఇలా కరెంటు తీయడానికి కారణం ఏంటంటే ఆ దేశానికి సరిపడేంత కరెంటును ఉత్పత్తి చేయడానికి అవకాశం లేకపోవడమే. అందువల్ల ప్రజలు సోలార్ ప్యానెల్ ద్వారా దాచుకున్న పవర్ ని రాత్రిపూట వారు భోజనం చేసేటప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటారు. ఇంకొక రూల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. రూల్ నెంబర్ 11, అక్కడి ప్రజలు ఆహారం మరియు కరెంటు కోతకు అలమటిస్తూ ఉంటే మన కిమ్మామ మాత్రం 13 ఏళ్ల బాలికల నుండి 40 ఏళ్ల లోపు అమ్మాయిలతో ప్రత్యేకంగా ప్లెజర్స్ వార్డ్ ని ఏర్పాటు చేశాడు. అంటే అందులోని అమ్మాయిలు కిమ్మామ యొక్క కామ కోరికలు తీర్చాలి, మసాజ్ చేయాలి, ఇంకా ఇవే కాకుండా మరెన్నో వింత పనులను వారితో చేయించుకుంటాడు. మరియు అతనికి మాత్రమే కాకుండా అతని సైనికులకు కూడా ఆ అమ్మాయిలు ఎన్నో రకాల పనులు చేసి పెట్టాలి. అయితే ఇందులో మొత్తం 2000కు పైగా మంది మహిళలు ఉంటే వారిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికంగా ఉన్నారు. మరి అంత చిన్న పిల్లలను వాడుకొని కూడా నేను అలా పుట్టాను, ఇలా పెరిగాను, కాబట్టి నేను దేవుడిని అని పిచ్చి కబుర్లు చెబుతూ ఉంటాడు ఈ పిచ్చినా కొడుకు. రూల్ నెంబర్ 12, అక్కడి ప్రజలు వారి పిల్లలను స్కూల్లో చదివించాలి అనుకుంటే ఆ స్కూల్లో వారి పిల్లలు కూర్చునేందుకు సొంత డెస్క్లను కుర్చీలను పేరెంట్సే అందించాలి. మరియు ఆ పిల్లలకు ప్రపంచ చరిత్ర గురించి ఏమాత్రం బోధించరు. కేవలం కిమ్ జాంగ్ 1-2ల చరిత్రని మాత్రమే బోధిస్తారు. ఎందుకంటే వీరికి బయట ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా ఉండడానికి మరియు ఆ పిల్లలు ఆ దేశం యొక్క నాయకులను గొప్ప వ్యక్తులుగా భావించి వారికి నమ్మకంగా పనిచేయాలని కేవలం వారి చరిత్రను మాత్రమే బోధిస్తారు. రూల్ నెంబర్ 13, మన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు కొన్ని వేల రంగులను వారి ఇంటికి పెయింట్ వేసి ఎంతో అందంగా కనిపించేలా చేస్తారు. కానీ నార్త్ కొరియాలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కేవలం బూడిద రంగులో మాత్రమే ఉండాలి. ఎందుకంటే కిమ్మామ వాళ్ళ నాన్నకు గ్రే కలర్ అంటే బాగా ఇష్టమంట. అందుకే ఈ రూల్ ని పెట్టారు. రూల్ నెంబర్ 14, మామూలుగా ఏ దేశంలో అయినా మన దేవుళ్ళ ఫోటోస్ ని కానీ దేవుళ్ళ పేర్లను కానీ మన ఇంటి బయట పెడుతూ ఉంటాం. కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంటి బయట తప్పకుండా కిమ్మామ ఫ్యామిలీ ఫోటోస్ మాత్రమే ఉండాలి, లేకపోతే కఠిన శిక్షను విధిస్తారు. రూల్ నెంబర్ 15, ప్రతి దేశంలో లాగానే అక్కడ కూడా 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. కానీ ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి మాత్రమే పోటీకి నిలబడతాడు. ఆయనే మన కిమ్మామ. ఒకవేళ ఏ ఒక్కరు అయినా కిమ్ నచ్చలేదు అనేసి ఓటు వేయకపోతే మాత్రం వారి పరిస్థితి
పరిస్థితి ఎలా ఉంటుందో ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలిసిన విషయమే కాబట్టి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు రూల్ నెంబర్ 16 నార్త్ కొరియా అమెరికాని ద్వేషిస్తుంది అందువల్ల వీరి దేశంలో బ్లూ కలర్ జీన్స్ వేసుకోవడం నిషేధించారు ఎవరైనా వేసుకుంటే మాత్రం వారికి జరిమానా తప్పదు అలాగే ప్రపంచ దేశాల్లోని వారు సలూన్ కి వెళ్లి వాళ్ళకు నచ్చిన హెయిర్ స్టైల్ ని కాని వాళ్ళ ఫేవరెట్ హీరో హెయిర్ స్టైల్ ని కాని ట్రై చేస్తూ ఉంటారు కానీ నార్త్ కొరియాలోని అబ్బాయిలకు ఈ అదృష్టం లేదు ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కేవలం 28 హెయిర్ స్టైల్స్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది అలాగే వారికి నచ్చినా నచ్చకపోయినా కూడా వీటిలోనే ఏదో ఒక స్టైల్ ని చేయించుకోవాలి అంతేకాని వేరే స్టైల్ ని ట్రై చేస్తే మాత్రం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు ఇకపోతే పెళ్లి కాని అమ్మాయిలు తప్పనిసరిగా షార్ట్ హెయిర్ ని మెయింటైన్ చేయాలి లేకపోతే వారికి జైలు శిక్ష తప్పదు రూల్ నెంబర్ 17 నార్త్ కొరియాలో తప్పు చేస్తే వేసే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి వాటిలో ఒకటి ఈ 3 జనరేషన్ ఆఫ్ పనిష్మెంట్ రూల్ ఈ రూల్ ప్రకారం ఈ దేశంలోని వారు ఎవరైనా కూడా నేరానికి పాల్పడితే అంటే ఎవరినైనా చంపితే ఆ వ్యక్తిని జైలుకు పంపడం మాత్రమే కాకుండా వారి భార్య పిల్లలను తల్లిదండ్రులను తాతయ్యలను ఇలా 3 తరాల వారిని కూడా జైలుకు పంపుతారు సో అతనితో పాటు వారంతా కూడా జైలు శిక్ష అనుభవించాలి రూల్ నెంబర్ 18 అమెరికాలో వ్యభిచారం చేసే వాళ్లకు అనుమతి ఇచ్చి లైసెన్స్ కూడా ఇస్తారు మరియు మన ఇండియాలో ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టుబడితే వారిని కొన్ని రోజులు జైల్లో పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపిస్తూ ఉంటారు కానీ నార్త్ కొరియాలో ఎవరైనా వ్యభిచారం చేసినా దొంగతనం చేసినా సౌత్ కొరియా వ్యక్తులతో మాట్లాడినా కూడా వారికి బహిరంగంగా మరణ దండన శిక్షలు విధిస్తారు మరియు ఈ దేశంలోని వారు సౌత్ కొరియా ప్రజల్ని శత్రువులుగా భావించాలి రూల్ నంబర్ 19 కిమ్ మామ తండ్రి అయిన కిమ్ జాంగ్ ఇల్ మరణించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశంలో 11 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలి అనే ఆదేశాన్ని జారీ చేశాడు అంటే ఈ 11 రోజుల పాటు ప్రజలెవ్వరూ నవ్వడం కానీ సంతోషంగా గడపడం కానీ ఆల్కహాల్ సేవించడం కానీ అలాగే పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకోకూడదని నిషేధం విధించారు అలాగే సంతాప దినాల రోజుల్లో ఎవరైనా చనిపోయినా కూడా వారి కుటుంబ సభ్యులు గట్టిగా ఏడవకూడదు మరియు చనిపోయిన వారి మృతదేహానికి ఏ హడావిడి లేకుండా అంత క్రియలు పూర్తి చేయాలి లేకపోతే వారికి కూడా ఉరిశిక్ష ఖాయం రూల్ నెంబర్ 20 ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ చేయడం కూడా నేరమే ఒకవేళ నార్త్ కొరియా వాళ్ళు వేరే దేశంలో ఉన్న వారికి ఫోన్ కాల్స్ చేస్తే ఈ దేశ ప్రజల జీవన శైలి గురించి వారి యొక్క దుర్భర పరిస్థితి గురించి వేరే దేశాల వారికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ కాల్స్ ని కూడా అనుమతించరు కానీ 2007లో కొన్ని అంతర్జాతీయ కాల్స్ చేసిన ఒక వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీదే నరికి చంపేశారు రూల్ నెంబర్ 21 మన దేశ పార్లమెంట్ లో స్పీకర్ గారు మరియు రాజకీయ నాయకులు వాదించుకునేటప్పుడు ఎన్నోసార్లు నిద్రపోతూ ఉంటారు మనం అవి టీవీలో చూసినప్పుడు జస్ట్ నవ్వుకొని వదిలేస్తూ ఉంటాం కానీ కిమ్ మామ మాట్లాడేటప్పుడు మాత్రం మీటింగ్ లో ఎవరైనా నిద్రపోతే వారికి ఉరిశిక్ష పడుతుంది మరియు నార్త్ కొరియా రక్షణ మంత్రి అయిన హ్యూన్ యోంగ్ చోల్ అనే అతను 2015లో కిమ్ మామ పెట్టిన మీటింగ్ లో నిద్రపోయినందుకు గాను ఆయనను 100 మందికి పైగా వ్యక్తుల సమక్షంలో ఉరితీశారు రూల్ నెంబర్ 22 మన కిమ్మామ కుటుంబాన్ని అగౌరవపరిచే విధంగా ఏ చిన్న తప్పు చేసినా కూడా కఠిన శిక్షలు తప్పవు దీనికి ఎగ్జాంపుల్ గా అక్కడ జరిగిన ఒక చిన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి నెలలో ఒక ఇంట్లో నిప్పంటుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక ఆమె మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సింగ్ చిత్రపటానికి బదులుగా తన పిల్లలను రక్షించడానికి ప్రయత్నించింది అప్పుడు ఆ ఫోటో కాలిపోయింది సో ఆ ఫోటోని కాపాడుకోలేదు అనేసి కిమ్మామ ఆ తల్లిని జైలుకు పంపించాడు రూల్ నెంబర్ 23 మన ప్రపంచంలో ఆడమగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాహనాన్ని నడుపుతూ ఉంటారు అంతేకాకుండా అమ్మాయిలు పైలట్ ఉద్యోగం కూడా చేస్తున్నారు కానీ నార్త్ కొరియాలో మాత్రం మహిళలు వాహనాన్ని నడపడానికి వీల్లేదు కేవలం మగవారు మాత్రమే డ్రైవింగ్ చేయాలి అలాగే అక్కడ కొంతమంది అమ్మాయిలు ట్రాఫిక్ పోలీస్ గా కూడా పనిచేస్తున్నారు కానీ వాళ్లకు కూడా డ్రైవింగ్ చేయడానికి అనుమతి లేదు దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అక్కడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది రూల్ నెంబర్ 24 ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా మాదక ద్రవ్యాలను అంటే డ్రగ్స్ గంజాయి ఇలాంటి వాటిని ఉపయోగించడం నేరం కానీ నార్త్ కొరియాలో మాత్రం వీటిని వ్యాపారం చేయడం కానీ వినియోగించడం కానీ చట్ట ప్రకారం అంగీకారమే అంటే మన కిమ్మామ ప్రజలకు పనికొచ్చే వాటిని దూరం చేసి పనికి మాలిన వాటిని దగ్గర చేస్తున్నాడు రూల్ నెంబర్ 25 ప్రపంచంలో ఏ దేశంలోని వారైనా విదేశాలకు వెళ్ళడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు కేవలం వారికి పాస్పోర్ట్ వీసా ఉంటే అదే చాలు కానీ నార్త్ కొరియా ప్రజల పరిస్థితి అది కాదు అక్కడ ఉన్నవారు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అలాగే ఎవరైనా పారిపోవాలి అనుకుంటే మాత్రం
వారిని లేబర్ క్యాంపులకు పంపుతారు లేదా ఉరితీస్తారు. రూల్ నెంబర్ 26. మన దేశంలో మనకు నచ్చిన చదువు చదువుకొని మనకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం, కానీ అక్కడి ప్రజల యొక్క జాబ్ ని కూడా అక్కడి ప్రభుత్వమే వారి దేశ అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయిస్తుంది. ఒకవేళ అలా ఎవరైనా పాటించకపోతే మాత్రం వారిని పనిచేయడానికి నిర్బంధ శిబిరాలకు బలవంతంగా పంపుతారు. రూల్ నెంబర్ 27. దేశ రాజధాని అయిన ప్యాంగ్యాంగ్ నగరంలో నివసించాలి అంటే ముందుగా ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఈ నగరంలోకి మురికిగా ఉన్న ఎలాంటి వాహనాలను రానివ్వరు. ఒకవేళ వస్తే వారికి జరిమానా తప్పదు. అలాగే ఈ దేశ రాజధాని గుండా ఎవరైనా ప్రయాణించాలి అంటే మాత్రం వారు ముందుగా ట్రావెల్ సర్టిఫికెట్ ని పొందాలి. రూల్ నెంబర్ 28. నార్త్ కొరియాలో మత స్వేచ్ఛ అనేది అస్సలుండదు. అలాగే అధికారికంగా ఏ మతాన్ని పాటించకూడదు. మరియు బైబిల్ ని పంపిణీ చేసిన వ్యక్తులను బహిరంగంగా ఉరితీస్తారు. కాబట్టి అక్కడి ప్రజలు వారి యొక్క మతాలని చాలా రహస్యంగా పాటిస్తూ ఉంటారు. ఇలానే అమెరికన్ జెఫ్రీ ఫౌల్ అనే ఒకతను 2014లో ఒక రెస్టారెంట్ లోని బాత్రూమ్ లో బైబుల్ ని మర్చిపోయినందుకు గాను అతనికి 5 నెలల జైలు శిక్షను విధించారు. రూల్ నెంబర్ 29. మన దేశంలో ఎవరైనా కొత్తగా పెళ్లైన జంటలు ఆలయాలకు వెళ్లి వారి జీవితం బాగా ఉండాలి అని కోరుకుంటారు, కానీ నార్త్ కొరియాలో మాత్రం వధూవరులు వారి పెళ్లి వేడుక అయిపోయిన తరువాత మన కిమ్మామ నాన్న విగ్రహాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే ప్రార్థించి ఆశీస్సులు కూడా తీసుకోవాలి, లేకపోతే మాత్రం ఇద్దరిని జైల్లో వేస్తారు. రూల్ నెంబర్ 30. మన దేశంలోని ప్రజలు వారికి ఇష్టంతోనే మిలిటరీలో జాయిన్ అవుతారు, కానీ నార్త్ కొరియాలో అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ బలవంతంగా మిలిటరీలో పనిచేయడానికి తీసుకెళ్తారు. అలాగే పురుషులైతే 10 సంవత్సరాలు, స్త్రీలైతే 7 సంవత్సరాలు తప్పనిసరిగా మిలిటరీలో పనిచేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నార్త్ కొరియాలో ఉన్న రూల్స్ అయితే ఇవి. ఈ రూల్స్ అన్ని విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.